హలో వెల్కమ్ టు ఎంజే వండర్ఫుల్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాం చెప్పబోయే ముందు మీలో ఎవరైనా మన ఎంజే వండర్ఫుల్ ఛానల్నే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి ఎవరో కాదు పేద కుటుంబంలో పుట్టి పాఠశాలలకు వెళ్ళి చదువుకోలేకపోయినా తనకు గణితంలో గల ప్రతిభను ప్రపంచానికి చాటి కంప్యూటర్ కంటే వేగంగా సమస్యలను పరిష్కరించగలిగి గిన్నీస్ బుక్లో రికార్డు చేయబడిన భారతీయ మహిళ గొప్ప గణిత శాస్త్రవేత్త మానవ కంప్యూటర్ గొప్ప రచయిత్రి శకుంతలాదేవి గారు శకుంతలాదేవి భారతదేశంలో బెంగళూరులో ఒక సాంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన జన్మించారు తండ్రి దేవాలయ పూజారిగా ఉండడానికి ఇష్టపడలేదు అందుకని సర్కస్ కంపెనీలో త్రాటి మీద నడిచేవాడిగా మెజిషియన్గా పనిచేశారు ఆయన ఎంతగా కష్టపడినా కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది అటువంటి నిలుపేద కుటుంబంలో శకుంతలాదేవి జన్మించారు శకుంతలాదేవి మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె తండ్రి ఆ పాపకు పేక ముక్కలతో మ్యాజిక్ చేయడం నేర్పించారు ఆ సమయంలో ఆ పాపకు గల జ్ఞాపక శక్తిని గుర్తించారు మూడు సంవత్సరాల వయసులో శకుంతలాదేవి అన్ని కార్డుల సంఖ్యలను వాటి వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకున్నగలిగారు తన గల నైపుణ్యాన్ని గుర్తించిన తండ్రి ఆమెను తనతో పాటు తీసుకుని వెళ్ళి రోడ్లు పక్కన ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు ఆ ప్రదర్శనలలో తన కుమార్తె గణ గణన శక్తికి అందరికీ చూపి వారికి ఆశ్చర్యచకుతులను చేసేవారు శకుంతలాదేవి తన ప్రతిభను ప్రదర్శించి తద్వారా తండ్రికి తగినంత సొమ్ము అందేలా చేసేవారు శకుంతలాదేవిని పాఠశాలలు చేర్పించారు కానీ నెలకు రెండు రూపాయల ఫీజు కట్టలేక పాపను బడి మానిపించారు కానీ శకుంతలాదేవి పుట్టకతో వచ్చిన తెలివితేటల వలన అతి చిన్న వయసులోనే విద్యావం వంతులను అబ్బురపరిచింది ఆరు సంవత్సరాల వయసులో శకుంతలాదేవి మైసూర్ యూనివర్సిటీలో గణితంలో తన ప్రతిభను చాటి చెప్పారు ఎనిమిది సంవత్సరాల వయసులో అన్నమల యూనివర్సిటీలో గణితంలో తనకున్న ప్రతిభను ప్రదర్శించారు దానితో శకుంతలాదేవి బాల మేధావిగా పేరు పొందారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో శకుంతలాదేవి తండ్రితో పాటు లండన్కు వెళ్లారు శకుంతలాదేవి తనకు గల గణిత ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు పంతొమ్మిది వందల యాభైలో యూరోప్ పర్యటించారు డెబ్బై ఆరులో న్యూయార్క్ పట్టణంలో తన ప్రద ప్రతిభను ప్రదర్శించారు డెబ్బై ఏడులో సదరన్ మెథ మెథడిస్ట్ యూనివర్సిటీలో శకుంతలాదేవి రెండు వందల ఒకటి అంకెలు గల సంఖ్యకు ఇరవై మూడవ వర్గమును యాభై సెకండ్లలో చెప్పారు శకుంతలాదేవి చెప్పిన సమాధానం సరియైనదో కాదో నిర్ధారణ చేసుకోవడానికి గణిత శాస్త్రవేత్తలు ఆ అంకెలను యూనివాక్ వన్ వన్ జీరో ఎయిట్ కంప్యూటర్కు ఫీడ్ చేశారు ఆ కంప్యూటర్కు ఈ సమస్యను పరిష్కరించుటకు నిమిషమైనా పట్టింది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలోనే అమెరికాలో ఒక కంప్యూటర్తో దేవికి పోటీ పెట్టారు ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటి మూడు రెండు ఐదు ఒకటి ఏడు అనే సంఖ్యకు మూడో వర్గం కనుగొనుటలో పోటీ పెట్టగా శకుంతలాదేవి కంప్యూటర్ కంటే ముందుగానే సరేదైన సరైన సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో జూన్ పద్దెనిమిదిన లండన్లోని ఇంపీరియల్ కళాశాలకు చెందిన కంప్యూటర్ విభాగం వారు శకుంతలాదేవికి ఒక పరీక్ష పెట్టారు కంప్యూటర్ ద్వారా శకుంతళాదేవిని ఏడు ఆరు ఎనిమిది ఆరు మూడు ఆరు తొమ్మిది ఏడు ఏడు నాలుగు ఎనిమిది ఏడు సున్నా అనే పదమూడు అంకెల సంఖ్యను రెండు నాలుగు ఆరు ఐదు సున్నా తొమ్మిది తొమ్మిది ఏడు నాలుగు ఐదు ఏడు ఏడు తొమ్మిది అనే పదమూడు అంకెల సంఖ్యతో గుణిస్తే ఎంత వస్తుందని ప్రశ్నించారు దానికి శకుంతలాదేవి ఇరవై ఎనిమిది ఎనిమిది సెకండ్లలో సరైన సమాధానం చెప్పగలిగారు దానితో శకుంతలాదేవి గిన్నీస్ రికార్డులో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో సైకాలజీ ప్రొఫెసర్ అయిన ఆర్ధర్ జెన్సన్ శకుంతలాదేవి యొక్క బుద్ధి సేకులతను పరీక్షించారు పెద్ద సంఖ్యలతో కూడిన సమస్యలను ఇచ్చి శకుంతలాదేవి తెలివితేటలను పరీక్షించారు అరవై ఒకటి ఆరు వందల ఇరవై తొమ్మిది ఎనిమిది వందల డెబ్బై ఐదుకు క్యూబిక్ రూట్ కొనుగొ కనుగొనటం నూట డెబ్బై ఎనిమిది వందల యాభై తొమ్మిది మూడు వందల డెబ్బై ఐదుకు సప్ సప్తమ రూట్ కనుగొనటం వంటి సమస్యలు ఇచ్చారు జెనిసన్ వాటిని పుస్తకంలో పూర్తిగా రాయకముందే వాటికి సమాధానాలు చెప్పి శకుంతలాదేవి ఆయనను ఆశ్చర్యపరిచారు శకుంతలాదేవి యొక్క ప్రతిభను గుర్ గురించి జెన్సన్ పంతొమ్మిది తొంభైలో ఇంటెలిజెన్స్ అనే జర్నల్లో ప్రచురించారు శకుంతలాదేవి గణిత శాస్త్రవేత్త మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్రంలో కూడా నైపుణ్యం సంపాదించారు ఏ తేదీ చెప్పినా ఆమె వెంటనే ఆ రోజు ఏ వారమో చెప్పేవారు శకుంతలాదేవి గొప్ప రచయిత్రి ఆమె గణితం జ్యోతిష్యాలకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే కాక వంటల గురించి కూడా పుస్తకాలు రాశారు ఎన్నో నవలలు కూడా రాశారు పజిల్స్ టు పజిల్ యూ ద బుక్ ఆఫ్ నెంబర్స్ ఫిగరింగ్ ద జాయ్ ఆఫ్ నెంబర్స్ ఎవేకెన్ ద జీనియస్ యువర్ చైల్డ్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా ఆస్ట్రాలజీ ఫర్ యూ ద బ్లెస్డ్ ఫిషర్ మ్యాన్ అండ్ అదర్ స్టోరీస్ పర్ఫెక్ట్ మార్డర్ మొదలైన ఎన్నో పుస్తకాలను రచించారు మానవ గణన యంత్రంగా పేరుగాంచిన శ్రీమతి శకుంతలాదేవి ఎనభై మూడవ సంవత్సరాల వయసులో మరణించారు దేవి భౌతికంగా లేకపోయినా ఆమె రచనలు మానవ బుద్ధి వికాసానికి తోడ్పడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్